ఆపరేషన్ రాహత్ ద మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియా ప్రపంచ దేశాలన్నింటికీ మన భారత్ కీర్తిని చాటి చెప్పిన సంఘటన ప్రపంచ దేశాలన్నింటి ప్రశంసలు పొంది జయ హో భారత్ అని అనిపించిన సంఘటన భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడు మేరా భారత్ మహాన్ ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని సగర్వంగా చెప్పుకునేలా చేసిన సంఘటన ఇంతకీ ఆ సంఘటన ఏంటి ఆపరేషన్ రాహత్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం మరింకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ కౌంట్డౌన్ ఆపరేషన్ రాహత్ అంటే మన ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ చేసిన ఒక పెద్ద ఎవాక్యుయేషన్ ఆపరేషన్ ఇది అన్ని ఎవాక్యుయేషన్స్ లాగా సాధారణమైనదైతే మనం దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ప్రపంచంలోనే ఎలాంటి అగ్రదేశం చేయలేని దానిని ఎంతో క్లిష్టమైన దానిని చేసి ఏ దేశమైనా కూడా భారతదేశం తర్వాతనే అనే విధంగా చేసింది ముందుగా ఎవాక్యుయేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎవాక్యుయేషన్ అంటే తరలింపు అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న వారిని ఎటువంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఒక సేఫ్ ప్లేస్ కు తరలించడమే ఈ ఎవాక్యుయేషన్ మన దేశానికి ఇలాంటి రిలీఫ్ ఆపరేషన్స్ కొత్తేమీ కాదు ఇలాంటి కఠిన పరిస్థితులలో ఎలా వ్యవహరించాలో భారత్ కి వెన్నతో పెట్టిన విద్య 1990 గల్ఫ్ వార్ సమయంలో దాదాపుగా 110,000 మంది ప్రజలను ఇరాన్ మరియు కువైట్ కి యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడి నుండి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది నియర్లీ 500 హెలికాప్టర్స్ ని ఈ ఎవాక్యుయేషన్స్ కోసం వాడారు అలాగే కొన్ని షిప్స్ ని కూడా వాడారు ఇప్పటి వరకు మన ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద సివిల్ ఎవాక్యుయేషన్ దీనిని బేస్ చేసుకొని అక్షయ్ కుమార్ గారు ఎయిర్లిఫ్ట్ అనే మూవీని కూడా తీయడం జరిగింది ఆపరేషన్ రాహత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యెమన్ లో చిక్కుకొని ఉన్న మన 5,000 మంది భారతీయులను కాపాడడం అది కూడా సివిల్ వార్ జరుగుతున్న సమయంలో ఆ యుద్ధంలో జోక్యం చేసుకొని మరి కూడా కాపాడాలి ఆపరేషన్ రాహత్ గురించి తెలుసుకునే ముందు మనం ముందుగా ఈ ఆపరేషన్ చేయబోయే ప్రదేశం గురించి తెలుసుకోవాలి యెమెన్ యెమెనీ సివిల్ వార్ ఈ వార్ ఇరాన్ కి మరియు సౌదీ అరేబియాకి మధ్యలో జరుగుతుంది మరి దీనిని యెమెనీ సివిల్ వార్ అని ఎందుకు అన్నామంటే సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు అర్థమైందా అనుకుంటా ఈ యుద్ధం తీవ్రతకు చేరుతుందని భారత్ కి ముందుగానే సంకేతాలు వచ్చాయి అందుకే యుద్ధం తీవ్రతకు రాకముందే 21 జనవరిన ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ప్రజలకు అడ్వైజరీస్ ఇవ్వడం మొదలు పెట్టాయి ఉన్న ఫలంగా దేశం వదిలిపెట్టి అక్కడ నుండి వచ్చేయమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ప్రజలను రిక్వెస్ట్ చేసింది కానీ ఎవరూ వినలేదు మరొకసారి 20 ఫిబ్రవరి 2015 కూడా అడ్వైజరీస్ ఇచ్చింది కానీ ఈసారి కూడా ఎవరూ పట్టించుకోలేదు చివరిసారిగా అరబ్ కోయిలేషన్ అటాక్ అంటే ఈ సివిల్ వార్ జరగడానికి 2 రోజుల ముందు మార్చ్ 25 కూడా అదే పనిగా అడ్వైజరీస్ ఇచ్చింది కానీ దురదృష్టవశాత్తు చాలా మంది ప్రజలు అక్కడి నుండి రాలేకపోయారు ఇప్పుడు మన భారతదేశం ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలను సురక్షితంగా మన దేశానికి తీసుకురావడం ఇది అతి సునాయాసమైన పనేమి కాదు కనీసం ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా యుద్ధ సమయంలో ఎవాక్యుయేషన్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ మరి దీనిని భారత్ సర్కార్ ఎలా ఎదుర్కొందో చూద్దాం ఇదే సమయంలో మన భారత్ ఒక అత్యవసర క్షేత్రస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది అందులో మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సుష్మా స్వరాజ్ గారు రిటైర్డ్ జనరల్ వికే సింగ్ అరవింద్ కట్పాలియా ఆర్కే ధవన్ అరూప్ రహా వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు జరగబోయే ఆపరేషన్ లో వీళ్ళు చాలా కీలకం ఎంత కీలకం అంటే వీళ్ళు వేసే ప్రతి అడుగు కూడా 5,000 మంది అమాయక భారతీయుల ప్రాణాల గురించి గుర్తు చేస్తూ ఉంటుంది ముందుగా మనకు ఎవాక్యుయేషన్ పాయింట్ అంటే ఏ ప్రదేశం నుంచి ఎవాక్యుయేషన్ చేస్తే సులువైనదో తెలుసుకొని మనం ఎవాక్యుయేషన్ చేయడం మొదలు పెట్టాలి దాని గురించే ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్న పెద్దవాళ్ళందరూ మీటింగ్ చేసుకొని దాని గురించి మాట్లాడుకుంటున్నారు దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ముందుగా మనకు భారత్కు అనుకూలంగా ఉండేలా ఎవాక్యుయేషన్ చేసే ప్లాన్ గురించి డిస్కషన్ చేయాలి కాబట్టి మనం అక్కడ ఉన్న జియోగ్రఫికల్ ఏరియా గురించి తెలుసుకుందాం ఒక్కసారి ఈ మ్యాప్ను గమనించండి యెమెన్ ఇక్కడ ఉన్న 5,000 మంది భారతీయులను కాపాడడం మన ముందున్న అతిపెద్ద లక్ష్యం అది ఇక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలోనే కాపాడాలి కాబట్టి ఈ సమయంలో పక్క దేశాల సహాయం మనకు ఖచ్చితంగా కావాలి యెమెన్ దీని క్యాపిటల్ సనా ఇక్కడ ఉన్న అతిపెద్ద పట్టణం ఎడెన్ పోర్ట్ ఇది మన భారతీయులకు కొత్త ఏమి కాదు మన పాత ట్రేడింగ్ రూటే ఇది తరువాత సోమాలియా ఇథియోపియా ఇరిట్రియా జిబూటి వీటన్నింటిలో జిబూటి ఆపరేషన్ చేయడానికి అనువైనదిగా ఎంచుకున్నారు
సరే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయాలంటే మనకు కావాల్సింది సౌదీ అరేబియా నుండి పర్మిషన్స్ అందుకు మన ప్రధాని మోడీ సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారితో పర్సనల్ గా మాట్లాడి ఎవాక్యుయేషన్ కి కావాల్సిన సహాయాన్ని అడిగారు దానికి సౌదీ కింగ్ ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పాడు అలాగే సుష్మా స్వరాజ్ గారు కూడా సౌదీ ఫారెన్ ఆఫీషియల్స్ తో మాట్లాడి పర్మిషన్స్ తీసుకున్నారు సౌదీ అరేబియన్ పర్మిషన్స్ దేని కొరకంటే మనం ఎవాక్యుయేషన్స్ లో మనం వాడేది ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ నావీ పొరపాటున ఈ రక్షణ అధికారులపైన ఏవైనా ఆయుధాలతో మరియు బాంబులతో దాడులు చేస్తే అది అతిపెద్ద ఇష్యూ అవుతుంది మనం ఈ యుద్ధంలో న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి ఏ దేశం వారిపైన కూడా మన ఆయుధ ప్రయోగం చేయకూడదు అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా మనం సౌదీ నుండి పర్మిషన్స్ తీసుకున్నాం సౌదీ అరేబియన్ గవర్నమెంట్ మనకు పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి మన ఎవాక్యుయేషన్ సమయంలో వారు ఎలాంటి ఆయుధాలను ఉపయోగించరు కానీ వీళ్ళు మనకు ఇచ్చింది కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఈ సమయంలో మన ప్రజలను గుర్తించి తరలించడం చాలా డిఫికల్ట్ టాస్క్ ఇప్పుడు ఎవాక్యుయేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం మన ఇండియన్ నావీకి చెందిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ముంబై టెక్ క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తర్కష్ ఇంకా ఐఎన్ఎస్ సుమిత్ర వీటితో పాటు రెండు హైర్ చేసిన ప్యాసింజర్ ఫెర్రీస్ ఎంవి కవరతి మరియు ఎంవి కోరల్స్ 5 షిప్స్ 31 మార్చ్ రోజు ఇండియా నుండి స్టార్ట్ అయ్యాయి మన ఎవాక్యుయేషన్ సనా టు జిబూటి జిబూటి టు ముంబై మరియు కోచి మన ఎయిర్ ఎవాక్యుయేషన్ 3 మార్చి రోజు స్టార్ట్ అయ్యింది రెండు C-17 గ్లోబ్ మాస్టర్స్ ని ఈ ఆపరేషన్ లో వాడారు అలాగే మస్కట్ కు రెండు ఎయిర్ ఇండియా A320 ప్లేన్స్ లను కూడా పంపించారు ముందుగా మస్కట్ నుండి ఎవాక్యుయేషన్ చేద్దామని అనుకున్నారు కానీ మస్కట్ నుండి సనాకు దాదాపుగా 6 గంటల సమయం పడుతుంది అలాగే యెమెన్ నో ఫ్లై జోన్ గా డిక్లేర్ చేయబడింది కాబట్టి అందువల్లనే మన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మార్చుకున్నారు అనుకున్న విధంగానే మన ప్రభుత్వం ఎవాక్యుయేషన్ ని మొదలుపెట్టింది అలాగే మన రిటైర్డ్ జనరల్ వికే సింగ్ ఈ ఆపరేషన్ ని దగ్గర నుండి చూసుకుంటున్నాడు అలాగే సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీ నుండి ఫోన్ లో అంతా నడిపిస్తున్నారు మొదట మన ఐఎన్ఎస్ సుమిత్ర అడన్ పోర్ట్ కు బయలుదేరింది మార్గ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బార్కోస్ అంటే మెరైన్ కమాండర్స్ కూడా వీళ్ళతో ఉన్నారు 31 మార్చ్ రోజు అడన్ పోర్ట్ నుండి దాదాపుగా 349 మంది ఇండియన్స్ ని జిబూటికి తరలించారు అలాగే మన మిగతా షిప్స్ అయిన ఐఎన్ఎస్ ముంబై ఐఎన్ఎస్ తర్కష్ తో యెమెన్ లోని మన భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారిని కూడా మన ప్రభుత్వం కాపాడేది ఆ దేశాలకు చెందిన రిప్రజెంటేటివ్స్ మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది ఆపదలో ఉన్న వారు సహాయం చేయమని కోరితే మన వాళ్ళు చేయకుండా ఉంటారా ఖచ్చితంగా చేస్తారు ఇక్కడే మన భారత్ గొప్పతనం ప్రపంచానికి అర్థమైంది దీని గురించి మన ప్రధాని మోడీ ఒక గొప్ప మాట చెప్పారు అదేంటో చూద్దాం హమ్ యమన్ మే జనవరి మహీనే సే కహ రహే థే కి భాయ్ నిక్లో 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 నహీ నిక్లే ఆఖిర్కార్ హమే అభీ నికాల్నా పడా 4000 లోగో కో ముష్కిల్ సే లేకే ఆయే देशवासियों मैं आपको यह बात बताना चाहता हूं संकट की घड़ी में हम पासपोर्ट के रंग नहीं देखते हैं अपनों के लिए जो भी करना पड़ता है पूरी शक्ति लगाकर करते हैं మన ఇండియన్ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఇండియా అన్ని కలిసి దాదాపుగా 5700 మంది ప్రాణాలను కాపాడింది అది కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్క వ్యక్తిని ప్రాపర్ ఇన్స్పెక్షన్ చేసి ప్రతి ఒక్కరిని జిబూటీకి తరలించారు అక్కడే జిబూటీలో ఉన్న మన రిటైర్డ్ జనరల్ వికే సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఎయిర్ ఇండియన్ C-17 గ్లోబ్ మాస్టర్ సహాయంతో అలాగే కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అందరినీ సురక్షితంగా భారత్కు తరలించారు ఇదంతా వినడానికి సులువుగానే ఉంది కానీ దీని వెనుక చాలా సమస్యలు ఎదురయ్యాయి అలా ఎదురైన సమస్యలు ఏంటో చూద్దాం మొదటిది లాంగ్వేజ్ బ్యారియర్ మనకు సౌదీ అరేబియన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ వచ్చాయి కానీ వారు పంపించిన పర్మిషన్స్ రాతపూర్వకంగా మనకు పంపించారు అది అంతా అరబ్లో ఉంది అక్కడ ఉన్న ప్రజలకు అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఏమాత్రం కూడా అర్థం కాలేదు ఇది వినడానికి చాలా చిన్న సమస్యగానే కనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్ద విషయం అలాగే రెండవది ఇన్స్పెక్షన్ టైం అడన్ పోర్ట్ నుండి ప్రజలను జిబూటికి తరలించాలి మనకు వారు ఇచ్చింది కేవలం 45 నిమిషాలు మాత్రమే దాదాపుగా మొదటి రోజు 349 మంది ప్రజలను ఇన్స్పెక్షన్ చేయాలి ప్రాపర్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే బోట్లోకి ఎక్కించాలి కనీసం ఒక్కరిని 1 మినిట్ చేసినా కూడా
దాదాపుగా 6 గంటల సమయం పడుతుంది. దీనిని కూడా భారత ప్రభుత్వం ఎంత ఓర్పు మరియు నైపుణ్యాలతో ఎదుర్కొంది. ఇక లాస్ట్ వన్ శాండ్ స్టోమ్స్. ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత విపరీతంగా ఇసుక తుఫాన్ రావడం మొదలుపెట్టాయి. ఈ ఇసుక తుఫాన్స్తో మనకేంటి అంటే మన ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వాలంటే ల్యాండింగ్ ఏరియా మొత్తం క్లియర్గా ఉండాలి. కానీ దీనివల్ల ల్యాండింగ్ ఏరియా కొంచెం కూడా కనిపించకుండా ఉంది. ఇదే సమయంలో అక్కడి టెక్నికల్ ఎగ్జిక్యూటివ్తో కాంటాక్ట్ అయ్యి ల్యాండింగ్ చేద్దామని అనుకున్నారు. ఆ కాల్ కనెక్ట్ అయినా కూడా అక్కడ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్స్ ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ కాదు, హూతీ రెబల్స్. ఆ ఏరియాని మొత్తం ఆక్రమించేశారు. వారికి వీళ్ళు మాట్లాడే విషయాలు ఏమీ అర్థం కావట్లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎంతో నైపుణ్యం కలిగిన వారు కనుక అక్కడ అలాంటి పరిస్థితుల్లో కూడా ల్యాండింగ్ చేసి ప్రజలను కాపాడారు. నిజంగా ప్రకృతి కూడా భారత్ను పరీక్షించాలని అనుకుందేమో. అందుకే ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా భారత ధైర్య సాహసాల ముందు ఎక్కువసేపు నిలవలేకపోయాయి. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ విషయాన్ని గర్వపడి చెప్పుకోవాలి. ఎవాక్యుయేషన్ 1 మార్చి రోజు స్టార్ట్ అయింది, అలాగే 11 మార్చి రోజు ముగిసింది. ఈ 10 రోజుల సమయంలో ఏ ఒక్క ప్రాణి కూడా నష్టం జరగకుండా సురక్షితంగా భారత్కు చేరుకున్నారు. అందుకు మనందరం చాలా గర్వపడాలి. ఓకే, థ్యాంక్ యూ గైజ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.